అందరికి నమస్కారం. నవే ప్రసాద్ చూపించండి. సాక్షి పత్రికలు అలాగే వైసీపీ వాళ్ళు అనేక తప్పుడు పనులు చేస్తున్నారు. అసలు సాక్షి పత్రిక ఎక్కడ తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ మొదలైపోగానే, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే సాక్షి పత్రిక విపరీతమైన అబద్ధాలు, అసత్యాలు, పుట్టెడు అబద్ధాలు, పత్రిక నిండా అబద్ధాలు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటి చూద్దాము. ఏమంటుందంటే, ఫస్ట్ ఆరోపణ అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ విమర్శించట్లేదు అనేది. అది పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధము. తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా విమర్శించింది పవన్ కళ్యాణ్ గారు. అది జగన్ పెరిగిన సత్యం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు ఎలా ఉంటే, ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి, చెప్పుతో కొట్టాలి, ఇటువంటి విమర్శలు తప్పితే ఒక సబ్జెక్టు పరంగా ఒక అర్థవంతమైన విమర్శలు అయితే అని ఎప్పుడు చేయలేదు. ఒక అర్థవంత విమర్శలు, ఒక ఆధారవంత విమర్శలు. మరి మేము వంతాడ మైనింగ్ సంబంధించి వీడియోతో విమర్శలు చేసాం, విత్ వీడియో ప్రూఫ్ చూపించాము, అక్రమ మైనింగ్లు చూపించాము, ఎన్నో ఎన్నో విత్ ఎవిడెన్స్తో మేము మా జనసేన పార్టీ విమర్శలు చేసింది, మా అధినేత విమర్శలు చేశారు. అవేవి కూడా వాళ్ళకి కనిపడవు. ఎందుకంటే సాక్షి అనేది ఒక లాఫ్ ఆఫ్ లఫూట్ పత్రిక. అది ఆ పత్రికకి ఏంటంటే, ఏది కనపడదు ప్రపంచంలో. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒకటికెళ్ళిన జగన్మోహన్ రెడ్డి, రెండుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి, కూర్చున్న జగన్మోహన్ రెడ్డి, నుంచున్న జగన్మోహన్ రెడ్డి, కొడుకున్న జగన్మోహన్ రెడ్డి, జగన్ 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 అని చెప్పేసి ఆ పత్రిక పొద్దు స్మాన్ చచ్చిపోతుంటే సొసైటీలో ఏం జరుగుతుంది, పక్కన రాజకీయం ఏం జరుగుతుంది, జనసేన పార్టీ ఎలా ఉంది, టీడీపీ ఎలా ఉంది, అవన్నీ మీకు తెలిసేస్తాక మీకు వేస్తాకి. మేము మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే ఉన్నాము, విధానపరమైన విమర్శలు చేస్తున్నాము. రాజధాని భూములు కావచ్చు, ఎన్నో రాజధాని భూములు కాంచి, అలాగే పోలవరం సంబంధించిన వరకు ఆ డంపింగ్ యార్డ్ సమస్య కావచ్చు, ఎన్నో నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అగ్రిగోల్డ్ సమస్య కావచ్చు, అలాగే అగ్రిగోల్డ్ కావచ్చు, అలాగే చేనేత సమస్యలు కావచ్చు, ఎన్నో సమస్యలను మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాము, సున్నితంగా విమర్శలు చేసాము. ఉద్దానం కావచ్చు, ప్రభుత్వం మీద అదుపు పెరగని పోరాటం చేస్తుంది జనసేన పార్టీ మాత్రమే, అసెంబ్లీ ఎగ్గొట్టి ఓట్ల మీద తిరుగుతున్న పార్టీ మాత్రం వైసీపీ పార్టీ. ఇది స్పష్టం, రాష్ట్ర ప్రజలు తెలుసు. ఇక వీళ్ళు ఇంకో ఆరోపణ ఏంటంటే, ఎవరైనా ప్రతిపక్షం మీద ఆరోపణ చేస్తారు, తెలుగుదేశం పార్టీని వదిలేసి పవన్ కళ్యాణ్ మమ్ముల్ని అంటున్నాడు అని వీళ్ళు అంటున్నారు అనమాట. ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నాం మనం, మన రాజకీయం చేస్తున్నాం, మనం చేసేది రాజకీయం, చారిటీ చేయట్లేదు ఇక్కడ, ప్రజాసేవం చేయట్లేదు. మనం చేసేది ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం మనం. ఇక్కడ వెళ్ళిపోయి ఏదో డబ్బులు పంచుతాం, పూలు పంచుతాం, పళ్ళు పంచుతాం, ఏం కాదు, ఆర్థిక సాయం చేస్తాం కాదు, ఎలక్షన్ చేస్తున్నాం. ప్రజా మనం ఇప్పుడు ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. రాజకీయాలు చేయాలి. మూడు పార్టీలు ఉన్నాయి, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. మా జనసేన పార్టీ వైసీపీ పార్టీని బలమైన ప్రత్యర్థి అనుకుంటుంది, టీడీపీని మేము బలహీనమైన ప్రత్యర్థి అనుకుంటున్నాము. అనుకుంటున్నప్పుడు మేము బలమైన ప్రత్యర్థితో పోరాడతాం. బలమైన ప్రత్యర్థితో పోరాడినప్పుడు, యుద్ధం కొట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మేమిద్దరం వస్తాం, టీడీపీ మూడో ప్లేస్ ఉండిపోద్ది. మా టార్గెట్ అది, మా జనసేన పార్టీ టార్గెట్ ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా. మేము వైసీపీతో బలంగా తలపడుతున్నాము, అందుకని చెప్పి వైసీపీ మీద ఎక్కువ దాడి చేస్తాం, మేము విమర్శలు చేస్తాము, వైసీపీని మేము ధీటుగా ఎదుర్కొంటాం వెళ్ళిపోయి. అది రాజకీయ వ్యూహం. అది మీ ఆఫ్ బ్రెయిన్కి ఎలా తెలిసింది, మీ కోడ్ బ్రెయిన్కి ఎలా తెలిసింది, మీ జఫా లాజిక్లు ఎలా తెలిసింది, వ్యూహం మీకు తెలియదు. అది తెలిస్తే 2014 మీరు గెలిచేవాళ్ళు కదా. మేము బలహీనంగా ఉన్న టీడీపీ మీద మేము ఇంకా దాన్ని బలహీనం చేసి మేము ఎక్కడ కూర్చోవాలి, వెళ్ళిపోయి మేము సెకండ్ ప్లేస్లో కూర్చోవాలా, థర్డ్ ప్లేస్లో కూర్చోవాలా? మేము ఇప్పుడు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కోసం టీడీతో కొట్లాడుకోవాలి మేము వెళ్ళిపోయి గ్రౌండ్లోకి వెళ్ళి? మేము ఎందుకు కొట్లాడుకుంటాం? ఇప్పుడు వైసీపీ పార్టీ బలంగా ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం, నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి మేము వైసీపీ పార్టీ మీద, జనసేన పార్టీ ఎటా ఎక్కువ దృష్టి పెడుతుంది, దాన్ని బలహీనం చేయాలని ప్రయత్నం చేస్తాము. వాళ్ళని కూడా మా దగ్గర తెచ్చుకుంటే మేము ముఖ్యం ఒకే బలంతో ఉంటాం కాబట్టి మా గెలుపు సునాయాసం అయిపోతుంది. ఇది చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఈ రోజు నాడు మీరు ఈ వైసీపీ పార్టీని ఎలా నడుపుతున్నారా బాబు. మహానుభావులకి హ్యాట్స్ ఆఫ్, మేధావులకి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. ఎక్కడైనా సరే బలమైన ప్రత్యర్థిని కొడతాం మనం, బలహీనుడు కొట్టం. గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం ఇలాగే చేస్తారు, రాజకీయం ఇలాగే ఉంటుంది. మీకు తెలియదేమో, తెలియని వాళ్ళు రాజకీయ పార్టీలు ఎందుకు పెట్టుకుంటున్నారు, రాజకీయాలకి ఎందుకు వస్తున్నారు అసలు మీరు? అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉదంతం తీసుకుందాం మనం. వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేశారు కదా ఆ రోజు నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ పెట్టినప్పుడు 2012 ఆ ప్రాంతంలో, 2014 ఎలక్షన్లో కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. మరి ప్రతిపక్షం తెలుగుదేశాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విమర్శించారు చెప్పండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ డమ్మీ, అప్పుడు బలహీనంగా ఉంది అని చెప్పేసి ఆయన బలమైన ప్రత్యర్థి తెలుగుదేశంతో కొట్లాడారు ఆ రోజున, తెలుగుదేశంతో పోరాడారు, తెలుగుదేశం విమర్శం చేశారు. ఇప్పుడు మేం చేస్తున్నా కూడా అంతే, మేం చేస్తున్నా కూడా ఇప్పుడు 2014 జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, తెలుగుదేశం ప్రతిపక్షంలో తెలుగుదేశంతో ఎలా ఆయన ఢీకొన్నారు, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో ఢీకొంటున్నాం. ఎందుకంటే అప్పుడు పాలకపక్షం కాంగ్రెస్ వీక్, ఇప్పుడు పాలకపక్షం తెలుగుదేశం వీక్ అని చెప్పేసి ఈ చిన్న లాజిక్ని మీరు
మిస్ అయిపోయే వైసీపీ నేతలు మీకు బుర్రలేమో నాకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక రాజకీయం తెలియదు, ఒక రాజకీయ వ్యూహం అసలు వ్యూహం మీకు తెలియదు. అలాగే ఇక ఒక దిగారు వాళ్ళు రాజా, రాజా గారు దిగారు. పోసాని గారు నమస్తే సార్. నమస్తే రాజా. ఇప్పుడు పోసాని గారు ఏంటంటే మీరు నీతి అంటారు, నిజాయితీ అంటారు, మీరు బాగా అని చెప్తూ ఉంటారు, సొసైటీ బాగోవాలంటారు, మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తారు సార్ మీరు. నేను చాలా చూసాను మీ స్పీచ్లు, నేను ఫ్యాన్ని చాలా బాగా చూసాను. మీరు ప్రజారాజ్యంలో చిలుకలపేట నుంచి పోటీ చేశారు, పోటీ చేసినప్పుడు చెప్పారు డబ్బు పంచలేదు, బోపే పంచలేదని చెప్పేసి. అయినా నేను పోటీ చేసి ఎలక్షన్స్లో పోటీ చేసి నేను ఓడిపోయానని చెప్పారు, అది కూడా నాకు గుర్తుంది. అది కూడా వస్తాం, ఆ పాయింట్ కూడా వస్తాం. ఇక నెక్స్ట్ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మీరు మాట అన్నారు ఇలా ఇలా పెట్టి అలా మూసేయడం ఆ పార్టీని, ఈ పార్టీని మూసేయడం కరెక్ట్ కాదు, దీన్ని ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి అన్నారు. ఆ రోజు నేను కూడా బాధపడ్డాను, నేను కూడా కార్యకర్తను ఆ రోజు కూడా. ఆ రోజు మీ వాదన, మీరు చేసిన వాదన, నేను వాదన నేను మద్దతు ఇచ్చాను, సపోర్ట్ చేశాను వాదనకి. అది కరెక్ట్, నాకు నాకు తప్పు అనిపించింది పార్టీ క్లోజ్ చేయడం అనేది, కాంగ్రెస్లో కలపడం అనేది. యూఆర్ రైట్ రాజా. అప్పుడు మీ పార్టీని విమర్శించారు ఏంటంటే ఇంతమంది నమ్మకం పెట్టుకున్నప్పుడు చిరంజీవి గారు ఎలా ఎలా పార్టీని తీసుకెళ్ళిపోయి కాంగ్రెస్లో కలిపేస్తారు, పార్టీ లేకుండా చేస్తారని చెప్పేసి కదా. మరి ఆ పాయింట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 68 మంది ఎమ్మెల్యేలు ప్రజలు గెలిపించి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళా రాజా, అసెంబ్లీకి వెళ్ళా, సుమారు 2 సంవత్సరాల అసెంబ్లీకి వెళ్ళా రాజా. ఎక్కడికి వెళ్ళిపోయా రాజా నువ్వు? ప్రజాస్వామ్యం అంటావు, అదంటావు, ఇదంటావు, ప్రశ్నించాలి కదా వెళ్ళిపోయి. అదే అదేంటి జగన్ రాజా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా రోడ్ల మీద తిరుగుతావేంటి? అసెంబ్లీలు ఎవడు పోరాటం చేస్తాడు? ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ఎవడు తీసుకెళ్తాడు? వాటి గురించి ఎవడు అడుగుతాడు? ప్రభుత్వాన్ని ఎవడు నిలదీస్తాడని చెప్పేసి ఆ రోజు అడగలేదంటే రాజా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు రాజా? చిరంజీవి గారు చేసిన తప్పు అనిపించాడు రాజా, జగన్మోహన్ రెడ్డి చేసిన అంతకన్నా పెద్ద నేరం రాజా అది, అంతకన్నా పెద్ద నేరం ఘోరం అది. ప్రధాన ప్రతిపక్ష నేత అయి ఉండి అసెంబ్లీకి వెళ్ళేది ఆయన, చిరంజీవి గారు కూడా ప్రతిపక్ష నేత అయి ఉండి కూడా ఆయన పాలక పక్షంలో కలిసిపోయారు. ఆయన తప్పు అయితే ఇంత అంతకన్నా పెద్ద తప్పు, ప్రజల పెద్ద తప్పు. ప్రజల తరఫున పోరాడాల్సిన వ్యక్తి అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్డు మీద తిరిగాడు. నువ్వు ప్రశ్నించలా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇంకా రెండో తప్పు, చిలకలపేటలో పోటీ చేసినప్పుడు మీరు గుంటూరు జిల్లా ఏమన్నారు? డబ్బు పంచలా, ముందు పంచలా, చిరంజీవి గారు ఫ్రీగా టికెట్ ఇచ్చారు, నామినేషన్ వేశాను, ఓడిపోయాను, వచ్చిన ఓట్లు వచ్చింది చెప్పారు. బాగుంది. మరి ఈ రోజు వైసీపీ పార్టీ బహిరంగంగా వీడియోలు చూడండి, యూట్యూబ్ లో ఉన్నాయి. ఒక డిపాజిట్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, ఎంపీకి 100 కోట్లు విచ్చలు విడిగా డిపాజిట్లు తీసుకుని టికెట్లు ఇచ్చింది రాజా. గుర్తుపెట్టుకో రాజా, డిపాజిట్లు దేనికి అనుకుంటా రాజా? మళ్ళీ లక్షలు పంచడానికి ఆ డబ్బులే. 10 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్, 30 కోట్లు ఇస్తే 10 కోట్లు పార్టీ ఫండ్, 20 కోట్లు ఎలక్షన్ పంచాలి. ఆ 30 కోట్లు కట్టకట్టి తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే ఆయన ఎక్కడో దాసి ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి మళ్ళీ చేతిలో పెట్టుకో, 30 కోట్లు ఇచ్చా కదా, 10 కోట్లు నేను మింగాను, 20 కోట్లు తీసుకెళ్లి ప్రజలు పెట్టని చెప్పేసి వాళ్ళు చేతిలో పెడతారంట. అది 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 జరిగిన ప్రొసీజర్. ఏమైపోయా రాజా మరి? నువ్వు నీతి మంత్రుడు నిజాయితీపరుడు అయి ఉండి విచ్చలు విడిగా ఒక ఎమ్మెల్యే సీట్కి 20 కోట్లు, 30 కోట్లు, అలాగే 10 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దిగమింగితే ఎక్కడికి వెళ్ళిపోయా నువ్వు? ఎక్కడికి వెళ్ళి ఏమైపోయా? ఎందుకు ప్రశ్నించలేకపోయావు? చెప్పొచ్చు కదా జగన్ రాజా, నువ్వు చేసిన తప్పది, తప్పు ఓట్లు డబ్బులు కొనకూడదు ఓట్లతో, కొనమాకు నువ్వు 30 కోట్లు ఖర్చు పెట్టమాకని చెప్పేసి ప్రశ్నించలేదండి రాజా నువ్వు ఒకరోజు కూడా. ఏమైపోయా రాజా చెప్పు, రాజా సమాధానం చెప్పు. అలాగే అలాగే ఇక మాట్లాడితే నీతి అంటావు, నిజాయితీ అంటావు, నువ్వెక్కడ ఒక రూపాయి కూడా ఫ్రాడ్ చేయలేదంటావు, అంత ఓపెన్ అంటావు, బాగానుంది. మరి నీ కళ్ళు పోయాయా? కళ్ళు పనిచేస్తున్నాయి కదా రాజా, నీకు పోసాను రాజా పనిచేస్తున్నాయి కదా. 2004లో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎఫర్ట్ పెడితే రాజా, జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ పెట్టిన తీ రాజా, వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళకి ఏముందో చూసుకో, పెన్ను పెట్టిన రాసుకో రాజా. ఇప్పుడు ప్రస్తుతం 2009లో తీసుకో రాజా, 2004 తర్వాత, 2009లో రాజా, 2012కి, 2014కి, 2019 ఈ మొత్తం లెక్కలు తీసి ఒక్కసారి కూర్చో రాజా నువ్వు. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులతో పాటు సిబిఐ కేసులు ఎందుకు పెట్టింది? 2014 తర్వాత, 2014 సోనియా గాంధీ వేధింపులు అంటే 2014 తర్వాత బీజేపీ వచ్చిన సుమారు 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఈడి ఎందుకు అటాచ్ చేసుకెళ్ళిపోయింది, ఎందుకు కేసులు పెట్టిందో ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిసి ఇంత పెద్ద గుడ్లేసుకుని ఆ ఎన్నికల అఫిడవిట్లు, నేను అబద్ధం చెప్పట్లేదు రాజా, ఎన్నికల అఫిడవిట్లు తీ, అఫిడవిట్లు తీ, మొత్తం అంతా కళ్ళ ముందు కనిపెడుతుంది. లోటస్ బాండ్ కనపడుతుంది, అలాగే బెంగళూరు ప్యాలెస్ కనపడుతుంది, సాక్షి మీడియా కనపడుతుంది, భారతి పత్రిక కనపడుతుంది. మీకు ఈ కార్యం లేషియా, ఒకటా రెండా 100 కంపెనీలు కళ్ళ ముందు కనపడుతుంది రాజా. ఒక్కసారి పిల్లల ఇది పెద్ద పెద్ద కళ్ళు చేసిన చూసి మాట్లాడు రాజా. నీతి నిజాయితీ చెప్పడం కాదు, నువ్వు పాటించాలి. నువ్వు మద్దతు ఇచ్చినప్పుడు అటువంటి వ్యక్తికే ఇవ్వాలి, లేకపోతే మూసుకు కూర్చోవాలి. ఏ చెప్పడానికి పనికొస్తే నీతులు నీకు, నీకు చెప్పడానికి మాత్రం నీతులు పనికొస్తాయి, ప్రజలు చెప్పడానికి మాత్రం పనికొస్తాయి. నువ్వు ఆశ్రయించవు నీ దగ్గరికి వచ్చినప్పటికి. భారతదేశంలో అత్యంత అవినీతి పడిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం నువ్వు సపోర్ట్ చేస్తావు, మత్తెత్తావు. నీ లాజిక్లు, నువ్వు చెప్పే మ్యాజిక్లకి అసలు అర్థం పద్ధం లేదు రాజా. అలాగే
కేసీఆర్ గారికి వచ్చేటప్పటికి ఆయన సీమాంధ్ర వ్యాపారవేత్తలను బెదిరిస్తున్న మాట నూటికి వాస్తవం అది, వాస్తవం వాస్తవం, నూటికి 100 రూపాయలు వాస్తవం అది. ఆయన బెదిరిస్తున్నారు, ఆయన మా ఎంపీని ఎంపీని బెదిరించారు, మా ఎంపీ అభ్యర్థిని బెదిరించారు, ఆయన వెళ్ళిపోయారు. వైసీపీ పార్టీలోకి వెళ్తే వాళ్ళు టికెట్ కూడా ఇవ్వకుండా ఆయన అవమానం చేశారు. మళ్ళీ మా ఎంపీని బెదిరించారు, అలాగే ఇంకొక ఎంపీ ఎంపీ టికెట్ వేస్తుంటే మాకు మన గోదావరి జిల్లాలో ఆయన బెదిరిస్తే ఆయన ఆగిపోయారు. అలాగే ఇంకొక ఆయన మా పార్టీలోకి రావాలి, ఆయన బెదిరిస్తే ఆయన ఆగిపోయారు. ఇంకొక ఆయన మా పార్టీలోకి రావాలి, మన రాయలసీమ కర్నూలు జిల్లాలో ఆయన బెదిరిస్తే ఆయన ఆగిపోయారు. దాదాపు 10 మంది నేతలు మా పార్టీలోకి రావాల్సిన నేతలు ఈ రోజు నాడు కేసీఆర్ గారు బెదిరించి ఈవత ఆపించేశారు. ఎందుకు ఆపించారు, దాని వెనకాల వ్యూహం ఏంటి మీరు చెప్పాలి. మీరు మేము అడగాలి పోసాన గారు, మేము అడగాలి కేసీఆర్ గారు అడగండి. ఎందుకు కేసీఆర్ గారు ఈ రోజు నాడు మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలు పెట్టి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న అభ్యర్థులు మీరు బెదిరించేసి పార్టీలో జాయిన్ అవ్వకుండా, అలాగే మేము బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని బెదిరించి పార్టీలో వైసీపీ పార్టీలో ఎందుకు చేయాలో ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఒక్కసారి మీరు అడగండి సార్, కేసీఆర్ ప్రశ్నించండి. మీకు హక్కు ఉంది పోసాని గారు, నోరేసి పడిపోతాం కాదు. చాలా దారుణ పరిస్థితి ఈ రోజు నాడు ఉంది. కేవలం ప్రశాంతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి ద్వారా చిచ్చు పెట్టిస్తున్నాడు. ఈ రోజు దారుణ పరిస్థితి ఈ రోజు 2 రాష్ట్రాలు నెలకొని ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుందాం, మన రాజకీయం మనం చేసుకుందాం. కేసీఆర్ గారికి అంతగా ఆయన పార్టీని విస్తరించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రావచ్చు, పోటీ చేసుకోవచ్చు, లేదా పొత్తులు పెట్టుకోవచ్చు, మేము స్వాగతిస్తాం. అంతేగాని హైదరాబాద్ లో ఉండి ఈ రోజు నాడు సీమాంధ్ర వ్యాపారవేత్తలు బెదిరిస్తూ వాళ్ళని బెదిరింపులు గురి చేస్తూ కేసులు పెడతామని వాళ్ళు చేసి చాలా దారుణంగా హింసిస్తూ ఈ రోజు నాడు మా జనసేన పార్టీని సపోర్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. చాలా దారుణ విషయం ఇది. మా పార్టీలో చేరకూడదంట, మా పార్టీ గురించి మాట్లాడకూడదంట, మా పార్టీకి ఫండింగ్ చేయకూడదంట, ఎటువంటి ఫండింగ్ కూడా మామూలు సపోర్ట్ ఇవ్వకూడదంట, మా పార్టీ సభలకి ఏ విధమైన సపోర్ట్ చేయకూడదంట, అసలు ఏ విధంగా మొబిలైజేషన్ చేయకూడదంట. ఒక్కొక్క వ్యాపారవేత్తని ఈ రోజు బెదిరిస్తుంటే ఎలా ఊరుకుంటాం రాజా మేము? మా పార్టీ నష్టం జరుగుతుంది ఇక్కడ. మీకు బాగానే ఉంది, నువ్వు నీతులు చెప్పావు, నీకు నిజాయితీనో తొక్కనో తోలనో తిప్పి తిప్పి కొట్టి తీసుకెళ్లిపోయి అత్యంత అవినీతి పడిన జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ కొడుతున్నా రాజాను, బాగానే ఉంది. మరి ఈ రోజు మా పార్టీ నష్టం జరుగుతుంది కాబట్టి మేము కేసీఆర్ ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కేసీఆర్ మేము ప్రశ్నిస్తున్నాం, నష్టం జరుగుతుంది కాబట్టి నువ్వు కూడా ప్రశ్నించి కేసీఆర్ ని, అయ్యా కేసీఆర్ నీకు తెలంగాణ వచ్చిన తర్వాత నీకు ఆంధ్ర రాజకీయాలు ఎందుకు, అక్కడ ఏలు పెట్టి నువ్వు ఎందుకు వాళ్ళని బెదిరిస్తున్నావు, వాళ్ళని హైదరాబాద్ లో వ్యాపారాలకు మొత్తం ముంచేస్తాను లేకుండా చేస్తాను చెప్పేసి నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు అని చెప్పేసి కేసీఆర్ ప్రశ్నించడం పోసాని గారు ప్రశ్నించడం. మీరు ముందు ప్రశ్నించి మా దగ్గరికి రండి, పద్దానికి ఊపుకుంటూ వచ్చేయడం కాదు. ఏదో జగన్మోహన్ రెడ్డి అనగానే కుక్కతో ఊపినట్టుగా ఈ బ్యాచ్ లో ఫుడ్ బ్యాచ్ పోతుంది ఈ పది ఊపుకుంటూ చెంచా గాని వీళ్ళంతా ప్రజాస్వామ్యం పెట్టే చీడపుకి వీళ్ళంతా. ఈయన ఒక చెంచా, పోసాన ఒక చెంచా, శివాజీ ఉన్నాడు శివాజీ ఒక చెంచా, కుక్కలాగా తోక ఊపుకుంటూ చెంచా గాని వీళ్ళంతా ఎగేసుకుంటూ వచ్చేస్తారు సబ్జెక్ట్ లేకుండా ఏం లేకుండా. ముందు జగన్మోహన్ రెడ్డికి ఆయన భాగవతం చూడండి, ఇన్ని 31 కేసులు అంట ఆయన మీద ఉన్నది, అవినీతి కేసులు అవి, అత్యంత అవినీతి కేసులు, వేల కోట్ల రూపాయల అవినీతి కేసులు, అవినీతి బాగోతాలు అవి చూసుకుని మేము సావండి. చూసుకుని చచ్చిన తర్వాత రాజకీయం మాట్లాడుకుందాం. ఆ పత్తోడు వచ్చేవాడే మమ్మల్ని అనేవాడు ఈ రోజు నాడు. మీ చూసుకోండి, మీ నలుపు మీరు చూసుకోండి, ఎటువంటి నాయకుడు సపోర్ట్ చేస్తున్నారు, ఎంత దారుణంగా ఈరోజు పరిస్థితులు రాస్తుందని చెప్పి పోసానికి జగన్ కుక్క బిస్కెట్స్ వేసుంటాడు. ఈ కుక్క బిస్కెట్స్ కాదు ఏమి వేసింది సరిపోద్ది వాళ్ళకి. తోక ఊపుకుంటూ వచ్చేస్తారు, చాలా బెటాలియన్ బ్యాచ్ ఉంది ఈ రోజు నాడు. ఏమన్నా కానీ ముందు వాళ్ళు దిగిపోతారు, పెద్ద మేధావి మేధావి ముసిగేసుకుని దిగిపోతారు మేధావులు ఇళ్ళు. ఆ మేధావులు ఏమైపోయాడు, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం చంపేస్తే నన్ను నడిబొడ్డు మీద పొడి చేస్తే ప్రజాస్వామ్యమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతకు అసెంబ్లీకి వెళ్లకుండా ఈయన ఏం చేశాడు జగన్మోహన్ ఈయన పోసాను ఆ రోజు నాడు. ఆ రోజు పోసాన్ని ప్రశ్నించుంటే ఈ రోజు పోసాను నేను అనేవాడిని కాదు, పోసాని వన్ సైడెడ్ ఆయన కేవలం ముసిగేసుకున్నాడు, ఒక మేధావి ముసిగేసుకున్నాడు పోసాను ఈ రోజు నాడు. ఇక ముగిస్తానండి, ముగించే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారు వేలు పెట్టి మన హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బెదిరించారు. దాని ఫలితంగానే చాలా మంది అభ్యర్థులు మా జనసేన పార్టీలో జాయిన్ కాలేదు. అలాగే మేము బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులు కూడా వెనక్కి వెళ్ళిపోయి మేము పోటీ చేయమని చెప్పి చెప్పిన సందర్భం ఉంది. అలాగే వైసీపీ పార్టీలో కూడా ఒకరు జాయిన్ అయ్యారు, మన కళ్ళ ముందు కనపడుతున్నది, మన సాక్ష్యంగా కనపడుతున్నది. మరి ఇటువంటి రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ గారిని మనం ప్రోత్సహించాలా, వాళ్ళు చేస్తున్న వాటిని ఖండించాలా. అలాగే నేను ఖండించాను, నేను చంద్రబాబు నాయుడుగా తెలంగాణ రాజకీయ ఏలు పెడితే తెలంగాణ ఎన్నికల్లో 2013 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఏలు పెడితే నేను ఖండించా ఫేస్బుక్ లో కూడా, నీకెందుకు చంద్రబాబు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఏలు పెడతా కుట్రలు చేస్తావు, కేసీఆర్ ఓడిస్తానంట, నువ్వు పోటీ చేస్తే పోటీ చేసుకో కానీ నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పేసి చంద్రబాబు నేను ఖండించా. ఎందుకంటే తప్పు, ఆ రోజు చంద్రబాబు చేసిన ముమ్మాటికి తప్పు తెలంగాణలో ఏలు పెట్టడం, తెలంగాణలో గుంటదక్క రాజకీయాలు చేయడం అనేది. ఈ రోజు కేసీఆర్ చేస్తున్న కూడా తప్పే. నేను చంద్రబాబు నాయుడు గారిని ఖండించాను, ఈ రోజు కేసీఆర్ గారిని కూడా ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు
ఎప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడుతాను, నిజాయితీగా మాట నీతిగానే మాట్లాడుతున్నాను. ఆ రోజు చంద్రబాబు చేసిన తప్పు, ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పు, ఆ తప్పు మొత్తం చేపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తి తన అధికార దాహం కోసం మాత్రమే చేపిస్తున్నాడు. ఎలాగైనా అడ్డదారిలో గెలిచిపోయి సీఎం అవ్వాలని చెప్పేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నారు తప్పే ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏ విధంగా ప్రేమ లేదు. ఎప్పుడు సీఎం అయిపోదామా, ఎప్పుడు దోచుకు తిందామా రాష్ట్రాన్ని, అడ్డంగా దోచుకు తిందామా, ఇంకొక లక్ష కోట్లు మూట వేసుకుందామా, 4-5 ఫ్యాక్టరీలు పెట్టుకుందామా, 4-5 పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేసామా అని చెప్పేసి ఆయన పెద్ద పెద్ద 4-5 భవంతులు కట్టేసుకున్నాము. ఇంకో కడతా ఆయన ఏముంది, ఇంకొక 100 ఎకరాలు కట్టేస్తాడు మంగళగిరి దగ్గర ఎక్కడ 100 ఎకరాలు బిట్టుకొనేసి పెద్ద రాజమహల్ కట్టేసుకుంటాడు. ఆయనకేం చెప్పండి, మన సొమ్ము. ఇప్పుడు కష్టపడితే రూపాయి విలువ తెలిసిద్ది, దొబ్బుకొత్తే దొంగతనం చేసుకోతే ఏం తెలిసి చెప్పండి. మన ప్రజల సొమ్ము దిగం మింగుతాడు జగన్మోహన్ రెడ్డి, మింగిన తర్వాత కట్టుకుంటాడు. కట్టిన తర్వాత ఇంకో 5 సంవత్సరాలు పడమనం అనుకుంటా ఉండదు. మరి సోషల్ మీడియాలో వీటిలోనూ అవినీతి అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి అవినీతి 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అవినీతి అయిపోద్ది. అప్పుడు అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో తెల్లవేసిన అవినీతి. ఇక మన బతుకులు మొత్తం తెల్లవేసిన కానీ అవినీతే మళ్ళీ అడిగిపిడిదిప్పి అవినీతి వాళ్ళకే మనం తీసుకెళ్లి అధికారం చేతులు పెడతాం, వాళ్ళని నెత్తిరెక్కించుకుంటాము, వాళ్ళకి జిందాబాదు కొడతాము, వాళ్ళు గెలిచిన కానీ మళ్ళీ అవినీతి అని చెప్పేసి మనం బాధపడతా కూర్చుంటాం. ఇంకో 5 ఏళ్ళు బాధపడతాం ఏం చెప్పేది, ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ బాధపడతాం. మన జన్మలు మొత్తం, మన బతుకులు మొత్తం ఈ అవినీతితో బాధపడుతూనే ఉందాం. మనం మన బిడ్డలు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు అనుకుందాం. అవినీతి అనుకుంటూ చివరిగా అవినీతి పనులకే ఓటేద్దాం వెళ్ళిపోయి మనంతా కూడా. అలాగే ఉంది ఈరోజు రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఆలోచన అలాగే ఉంది. ఆడి ఎంత తింటే మనకెందుకు, అలా అసలు 100 కోట్లు తిన్నాడా మగోడు వాడు, తోపు గడు పొప్పో ఆ మాత్రం తినాలి. ఈ అబ్బో డబ్బులు లేవండి, ఇటు సరిపోడు క్యాండిడేట్, అబ్బో ఈ డబ్బులు ఉన్నాయంట, ఓటుకి 5,000 ఇస్తా అంట, ఈడు కరెక్ట్, ఈడు కొట్టేద్దాం, ఈడు గెలవడంట, మంచివాడే కానీ గెలవడంట, ఈడు కొత్త ఓటేయద్దు, ఈ షడ్డోడే 4 మంటల కేసులు ఉన్నాయి, ఈడు కొన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి, ప్రజలు ముంచాడు 100 కోట్లకి, ఈడుకు ఓటేద్దాం అని చెప్పేసి ప్రజలు ఈ ఆలోచన చేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అతను బ్యాంకును ముంచాడు, 10,000 కుటుంబాలను ఓటు మీద పెట్టాడు బ్యాంకును ముంచి, ప్రజలు సిద్ధమైపోయి ఓటేయడానికి. 10,000 కుటుంబాలను ఓటు మీద పెట్టినా సరే ఈ రోజు ప్రజలు సిద్ధమవుతున్నారంటే ఆ 10,000 కుటుంబాలను మోసం చేసి ఓటు మీద పెట్టినాడు తప్పు కాదు, అది ప్రజలు తప్పది, ప్రజలదే తప్పది. అతను మోసం చేయడమే కాకుండా ఈరోజు ప్రజాప్రతినిధి అయిపోయి ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ గెలిచిన తర్వాత 20,000 కుటుంబాలను మళ్ళీ ముంచేస్తాడు, ఓటు మీద పెడతాడు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. ఇక్కడ అతను తప్పేం లేదు, అతను సమర్థిస్తాను, ప్రజలదే తప్పు, ముమ్మాటికి కూడా ప్రజలదే తప్పు, ప్రజలే ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని, కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.